నమస్కారం అండు, నా పేరు చరిత. నేను కెండిన్ స్కూల్లో చదువుతున్నాను. ఇప్పుడు నేను క్యాస్పై బిల్ ఉన్నాను. ఈరోజు నేను ఒక ప్రాజెక్ట్ బ్యాక్గ్రౌండ్ ట్విస్ట్ అనే ఒక ప్రాజెక్ట్ చేసినాను. దాని కూడా ఎంత చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ మీ ప్రాజెక్ట్ దగ్గర ప్రెస్ చేయండి. ప్రాజెక్ట్ నేమ్ రాసేదానికి ఒక స్పేస్ ఉంటుంది. మీ ప్రాజెక్ట్ నేమ్ రాయండి. ప్రాజెక్ట్ నేమ్ రాస్తా ఉన్నప్పుడు ఏం స్పేసెస్ ఉండకూడదు. ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీ మై ప్రాజెక్ట్స్ లిస్ట్లో ఉంటుంది. ఇప్పుడు ఇది ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేబుల్ వన్ అని ఒకటి ఉంటుంది, అది డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. దాని తర్వాత టెక్స్ట్ ఫర్ లేబుల్ వన్ని చేంజ్ చేసి టెక్స్ట్ ఫర్ లేబుల్ వన్ని చేంజ్ చేసి షేక్ ద ఫోన్ టు సీ ది కలర్ చేంజ్ ని మార్చండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మీ స్క్రీన్ వన్ దగ్గర చేంజ్ అవుతుంది. మీరు ఇప్పుడు కాంపోనెంట్ సెక్షన్లో చేంజ్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ వీవర్ సెక్షన్లో ఇది చేంజ్ అవ్వాలి. దాని తర్వాత స్క్రీన్ వన్ ప్రెస్ చేసి ఇక్కడ అలైన్ హారిజాంటలీలో లెఫ్ట్ వన్ అని ఉంటుంది, దాన్ని సెంటర్ 3 చేంజ్ చేయండి. ఇక్కడ అలైన్ వర్టికల్లో టాప్ 1 ఉంటుంది, దాన్ని సెంటర్ 2 చేంజ్ చేయండి. మరి లేబుల్ 1 దగ్గర పోయి ఫాంట్ టైప్ స్పేస్ స్క్రిప్ట్ చేంజ్ చేసుకోండి. మీ ఫేవరెట్ ఫాంట్ చేసుకోండి. మళ్ళీ మీ ఫాంట్ సైజ్ని చేంజ్ చేసుకోండి. కాబట్టి మనకి ఆ టెక్స్ట్ బాగా విజిబుల్ అవుతుంది ఫోన్లో. మళ్ళీ సెన్సర్ దగ్గరకు పోయి యాక్సిలోమీటర్ సెన్సర్ని ట్రాక్ చేసి స్క్రీన్ వన్ దగ్గర వదలండి. యాక్సిలోమీటర్ సెన్సర్ ఒక నాన్ విజిబుల్ కాంపోనెంట్ కాబట్టి అది మీ స్క్రీన్ వన్ ఈ ఫోన్ సెక్షన్లో కనపడదు. మీరు ఓన్లీ కాంపోనెంట్ సెక్షన్లో చూడగలరు. అంతే, మన డిజైన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్లాక్స్ పార్ట్కి పోదాం. సో ఫస్ట్ మీరు ఇక్కడ వేరియబుల్స్ దగ్గర పోవాలి. ఇంటర్లైజ్ గ్లోబల్ నేమ్ 2 అంటుంటారు, దాన్ని నేమ్ని చేంజ్ చేసి కౌంట్కి చేంజ్ చేయండి. దాని తర్వాత మ్యాక్స్ దగ్గర పోయి 0 ట్రాక్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. నేను యాక్సిలోమీటర్ సెన్సర్ 1 దగ్గర పోయి అండ్ యాక్సిలోమీటర్ సెన్సర్ 1 షేకింగ్ డూని డ్రాక్ చేసి డ్రాప్ చేయండి. ఇన్ దాని తర్వాత లేబుల్ 1 దగ్గర పోయి సెట్ లేబుల్ 1 టెక్స్ట్ 2ని డ్రాక్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. దాని తర్వాత టెక్స్ట్ దగ్గర పోయి ఈ బ్లాంక్ టెక్స్ట్ దీన్ని డ్రాక్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. దాని తర్వాత మీరు ఇప్పుడు వేరియబుల్స్ దగ్గర పోయి సెట్ బ్లాంక్ 2 అని ఉంటుంది, దాన్ని డ్రాక్ చేసి ఇక్కడ గ్లోబల్ కౌంట్ అని ఫిల్ చేయండి. దాని తర్వాత మ్యాక్స్ దగ్గరకు పోయి ర్యాండమ్ ఇంటీగియర్ ఫ్రమ్ 1 to 100 అని ఉంటుంది, దాన్ని ఇక్కడ డ్రాక్ చేసి డ్రాప్ చేయండి. ఈ 1 to 100ని 1 to 10గా చేంజ్ చేసుకోండి. దాని తర్వాత కంట్రోల్ దగ్గర పోయి ఇఫ్ దెన్ని ట్రాక్ చేసి డ్రాప్ చేయండి. దాని తర్వాత మీరు ఇప్పుడు మ్యాక్స్ బ్లాక్స్ పోవాలా, దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. వేరియబుల్స్ పోయి గెట్ బ్లాంక్ని డ్రాప్ చేసి డ్రాప్ చేయండి, దాన్ని గ్లోబల్ కౌంట్గా చేంజ్ చేసుకోండి. దీన్ని ఇప్పుడు మ్యాక్స్ దగ్గర పోయి 0ని డ్రాగ్ చేసి డ్రాప్ చేయండి, ఇక్కడ దాన్ని 1గా చేంజ్ చేసుకోండి. దాని తర్వాత దెన్ దగ్గర పోయి స్క్రీన్ వన్ సెట్ స్క్రీన్ వన్ బ్యాక్గ్రౌండ్ కలర్ 2ని డ్రాగ్ సెట్ స్క్రీన్ వన్ బ్యాక్గ్రౌండ్ కలర్ 2ని డ్రాగ్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. 2 దగ్గర ఒక కలర్ని పెట్టండి. మన ఫస్ట్ ఇది అయిపోయింది. దాని తర్వాత ఇక ప్రెస్ చేసి డూప్లికేట్ చేసి ఇక్కడ డ్రాప్ చేయండి. ఈ నంబర్ని చేంజ్ చేసి మీ కలర్ని చేంజ్ చేసుకోండి. డూప్లికేట్ చేసి డ్రాప్ చేయండి. నంబర్ని చేంజ్ చేసుకొని కలర్ని కూడా చేంజ్ చేసుకోండి.
అట్లా నేను ఎంత నంబర్ రాసినారో అంత చేయాలా. నేను ఇక్కడ 10 అని రాసినాను కాబట్టి నేను 10 times డూప్లికేట్ చేసి చేయాలి. ఒకవేళ మీరు 4 రాస్తే 4 times చేస్తే కూడా చాలు. టైప్ చేంజ్ చేసుకొని కలర్ చేంజ్ చేసుకోండి. అండ్ మీ కలర్ ఒకే కలర్ ఉండకూడదు, ఎందుకంటే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కావాలంటే డిఫరెంట్ కలర్స్ కావాలంటే మీరు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ని యూస్ చేయాల. డూప్లికేట్ చేసి డ్రాప్ చేయండి. నంబర్ మార్చి మీ కలర్ బటన్ మీద ప్రెస్ చేసి కలర్ మార్చుకోండి. కాబట్టి మన 10 అయిపోయింది, అంతే మన బ్లాక్ స్పాట్ అయిపోయింది. ఇప్పుడు ఈ కోడింగ్ని మీ ఇంట్లో ట్రై చేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మీకు ఇక్కడ ఒక బిల్డ్ ఆప్షన్ అని ఒకటి ఉంటుంది. ఇక ప్రెస్ చేసింది యాప్ ప్రొవైడ్ క్యూఆర్ కోడ్ ఫర్ అప్లికేషన్ అని ఉంటుంది. ఇక ప్రెస్ చేయండి అండ్ చేయండి. మీ స్క్రీన్ మీద ఇన్స్టాల్ అయింది. ఇక ప్రెస్ చేయండి. మీ స్క్రీన్ ఉండేది ప్రెస్ చేయండి. చూసినారా, షేక్ యువర్ ఫోన్ టు సీ ద కలర్ చేంజ్ ఉంటుంది. షేక్ చేయండి ఫోన్. కలర్ చేంజ్ ఏం కదా, బ్రౌన్ నుంచి పీచ్ నుంచి పర్పుల్ నుంచి బ్రౌన్, అగైన్ బ్రౌన్ నుంచి రెడ్ నుంచి ఇట్స్ కైండ్ ఆఫ్ బ్లూ, బ్లూ నుంచి డార్క్ బ్లూ, దాని తర్వాత పింక్ బ్లూ రెడ్. మీరు షేక్ చేస్తూ ఉన్నప్పుడల్లా ఈ ఫోన్ చేంజ్ అవుతుంది. మీకు ఇష్టం ఏ డైరెక్షన్ చేంజ్ చేసుకున్నా అవుతుంది. షేక్ ఇట్లా కూడా అవుతుంది. కాబట్టి బ్యాక్గ్రౌండ్ ట్విస్ట్ ఎట్లా వర్క్ అవుతుంది, ఎట్లా చేయాలా, మళ్ళా కోడింగ్ మళ్ళీ ఎట్ల ఫోన్లో కూడా తీసుకోవాలా నేర్చుకున్నాం. సో థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఇంట్లో ఉండండి, జాగ్రత్తగా ఉండండి, బాయ్. Do you want to have a quick peek into our QtLearn classrooms? Here's your chance. Register now only for ₹99 and see how coding can be so much fun.